హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. గత 2 నెలలుగా జరిగిన ఎలక్షన్ పండుగ అయితే తెరపడింది. ముఖ్యంగా 2 నెలల క్రితం ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి, అంటే ఎలక్షన్ల తేదీ ఖరారైనప్పటి నుంచి ఈ పండుగ వాతావరణం అయితే నెలకొంది. చూసుకుంటే ఎలక్షన్ డేట్ ఖరారైనప్పటి నుంచి మొదటగా అభ్యర్థుల ఖరారు, అలాగే ప్రచారాల జోరు, అలాగే నామినేషన్లు, చివరిగా ఎలక్షన్లు చూసుకుంటే అంతా కంప్లీట్ అయిపోయింది. 45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ర్యాలీలనైతేనేమి, కార్నర్ మీటింగ్లోనైతేనేమి, బహిరంగ సభలు, అలాగే ర్యాలీలు, ఇలా అన్నిట్లలో పాల్గొన్నారు. చూసుకుంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రజలు కూడా మళ్ళీ సామాన్య జీవితం గడుపుతున్నారు. డీజే సౌండ్లు లేవు, జై జై అనే నినాదాలు లేవు. చూద్దాం మరి ప్రజలు ఎన్నికల ముందు ఎలా ఉన్నారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పరా దేనికో, చెప్పమ్మా పేరు. నా పేరు సుగుణమ్మ. ఓకే, ఓటు వేసిరా నిన్న? దేనికంటున్నా? ఓటు కామన్గా ఓటు వేస్తారు కదా అందరు, అందుకే. అందరు వేసారు, నేను వేసిన. మరే రాజకీయ నాయకుడు జీవితం 2 నెలల్లో చేంజ్ అయిపోతుంది ఎలక్షన్ వల్ల, మరి సామాన్యుల ప్రజల జీవితం ఎందుకు 2 నెలల్లో చేంజ్ అవుతలేదు? అది నాకేం తెలుసు, వాళ్ళందరిని అడుగు. వాళ్ళని అడుగుతున్నా కదా, తెలియదు నాకంత. అమ్మా ఓటేశారా? వేసామండి. మరి 2 నెలల నుంచి చూసుకుంటే చాలా హంగామా ఉంది, ఎలక్షన్ హంగామా. మరి ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఎలక్షన్ అయిపోయాక? ఏముందండి, మామూలుగా వేసినప్పుడు హడావిడికుంటారు, తర్వాత మామూలుగా ఉంటుంది కదా. సామాన్యుల జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా ఎలక్షన్లు అయిపోయాక? ఏమొస్తాయండి, మోడీ వస్తే వస్తుంది అనుకుంటున్నాం మేమైతే, బీజేపీ వస్తే వస్తుందేమో అని అనుకుంటున్నాము, అలాగనమాట. మరి చూసుకుంటే ఇప్పుడు నా రాజకీయ నాయకులు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మన ఇళ్లలోకి వస్తారు, మన కాలనీకి వస్తారు, అంతా తిరుగుతారు. ఎలక్షన్స్ అయిపోయినాక మరి అనుకున్న పనులు త్వరగా పూర్తి కాకపోతే ఏం చేయరు? వేస్ట్. వచ్చేటప్పుడు ఏమో మంచిగా అడుగుతారు, అవి చేస్తారు ఇవి చేస్తారు అంటే ఎక్కడ చేస్తారండి, ఏమీ చేయరు అసలు. పనులు ప్రజలు త్వరగా పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రజలు రాజకీయ నాయకులతో పని చేయించుకోవాలంటే అదేనండి, వాళ్ళని మనం గట్టిగా అడగాల. ఎవరైతే మనకు చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలి, అంతే. మరి వేసి మనకు చేసే వాళ్ళకే వేయాలి, చేయని వాళ్ళకి. డబ్బు కాదండి, డబ్బు ఇచ్చి ఓటు వేసేయడం వేస్ట్ కదా, అదే అనమాట. మన పనులు జరగాల మెయిన్. ప్రజలు ఎమ్మడి పడితేనే చేయడమే కష్టం అండి, ఎమ్మడి పడాల్సిందే, అదే కదా చేయాలి వాళ్ళు. మామూలుగా అయితే మీరు కూడా చెప్పండి మేడం, ఓటు వేసారా? మేము వేసాం. ఎక్కడ ఏరియా? మేము బెంగళూరు అండి. మరి ఎలక్షన్స్కి ముందు ఎలా ఉంటుంది, ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటుంది సామాన్యుల పరిస్థితి? సేమ్ అండి, ఏం పెద్ద చేంజ్ ఏం కాదు నాకు తెలిసి. ఎలక్షన్లు అనేటివి సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, ఈసారి చూస్తాము అని ఇంకా ట్రై చేయడం తప్ప ఏం లేదు. అంతే తప్ప ఎవరి జీవితాలలో పెద్ద మార్పులు అయితే రావంటారా? ఏం రావండి. మీ పేరు సార్? వినోద్. ఏం చేస్తారు మీరు? నేను లోన్స్ బ్యాంక్ ఇండివిజువల్. చూసుకుంటే ఎలక్షన్లు అయిపోయినాయి నిన్న, ఇప్పుడు ఎలా ఉంది సామాన్య ప్రజల పరిస్థితి? యాజ్ యూజువల్ ఉన్నది, ఇప్పుడు కామన్ అయిపోయింది అంతే. నిన్న మొత్తం రోడ్లన్నీ ఫ్రీ ఉండే, ఫుల్ అయిపోయినాయి మళ్ళా. అసలు ఎలక్షన్ల వల్ల సామాన్యుల ప్రజల పరిస్థితి ఏమన్నా మారే అవకాశం ఉందా, లేకపోతే అలానే ఉంటుందా వీళ్ళ జీవితాలు? కామన్ ఉంటారు, కామన్ లైఫ్ వాళ్ళందరిది, ఏం నో చేంజెస్. మరి ఓటేశారా అమ్మ? ఓటేశాను. మరి ఏమనిపిస్తుంది ఇప్పుడు, ఏమన్నా ఫ్యూచర్లో లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా, లేకపోతే ఇది సెంట్రల్ కాబట్టి సెంట్రల్లో చేంజ్, గవర్నమెంట్ మనకి బీజేపీ అనుకున్నాము, బీజేపీ రావాలి అని అనుకుంటున్నాం, సో బీజేపీకి ఓటేసాము. సో బీజేపీ వస్తే మాకు ఫ్యూచర్లో ఏమన్నా బెనిఫిట్ అవుతుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే ఏం లేదు. మాకు కావాల్సింది అయింది రోడ్లు, రోడ్లు క్లియర్ ఉంటే మేము ఆఫీస్కి జల్దీ పోయి రావచ్చు. సిటీలో ఉండదు, ఇప్పుడు కంజెస్టెడ్ రోడ్స్ ఉన్నాయి, సో అది ఎక్స్పాండ్ కావాలి. ఇంకా వేరే బెనిఫిట్స్ అయితే మాకేం రావు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే ఏం రావు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, అంటే వీళ్ళు మధ్యలో ఏంటంటే మేనిఫెస్టో అలాంటివి రిలీజ్ చేస్తారు రాజకీయ నాయకులు. ఈ 5 సంవత్సరాల పాటు వాటిలో కొన్ని నెరవేర్చారు. సామాన్యుల పరిస్థితి ఏంటి, దాంట్లో వారికి ఏమైనా ఉపయోగపడేవి ఉన్నాయంటారా? అదే ఉన్నా కదా మేనిఫెస్టోలో, మాకు బెనిఫిట్ అయ్యేది ఏం లేదు. మేము వెహికల్ యూజ్ చేస్తాం, పెట్రోల్ కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది, ఇంకా వేరే బెనిఫిట్ అయితే మాకేం లేదు. రావాలి కంపల్సరీ, సామాన్యుల జీవితంలో మార్పు కంపల్సరీ రావాలి. అంటే రాజకీయ నాయకులు సామాన్యుల జీవితాలు మారుస్తారనుకుంటున్నారా వాళ్ళ మేనిఫెస్టోల ద్వారా? మేనిఫెస్టో అమలు చేస్తే కంపల్సరీ మారుతాయి, ఎందుకు మరి అమలు చేస్తలేరు కదా సరిగా, వాళ్ళు ఎవరు చేస్తలేరు. ఒక పెద్ద మనిషి దానికి బట్టి ఆయన మనకు సేవ చేయాలి, అంతే తప్పగానే ఆయన పెద్ద మనిషి ఏమి కాదు, ప్రజలే సేవకులు, ప్రజలే పెద్ద. గవర్నమెంట్ కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రజలే అత్యమ విజయులు. ఇంకా తప్ప కానీ ఎవడు తోపు కాదు. మరి ఎలక్షన్స్ అయిపోయినాక సామాన్యుల పరిస్థితి ఏమైనా మారుతుందా? సామాన్య పరిస్థితి మారుతుందేమి ఉండదు సార్, అదే ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ వచ్చింది ఓకే, కొద్ది పథకాలు అయితే ఓకే, కొన్ని ఇంకా అమలు కావాలి. ఇంకొన్ని అమలు అయితే 15 ఆగస్ట్ లోపల చేస్తారన్నారు, చేస్తారు పక్క. మాత్రం ఇది మాత్రం చేస్తాడు, ఇది మాత్రం పక్క చేస్తాడు, ఇది 100% చేస్తాడు రేవంత్ రెడ్డి. సరే అండి, ఇప్పుడు 2 నెలల నుంచి ఎలక్షన్ పండుగ హంగామా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నేను ఒక్కరోజుతోటి 2 నెలల లొల్లి మొత్తం కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సామాన్య జీవితం మళ్ళీ మొదలైపోయింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఏముంది, మళ్ళీ రొటీనే, మళ్ళీ అది 2 రోజులు మళ్ళీ మాట్లాడుకుంటారు, తర్వాత ఇక మామూలుగా ఎవరు డ్యూటీ వాళ్ళు ఎవరు జాబ్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంది. ఎలక్షన్ టైంలోనే 2 రోజులు మాట్లాడతారు, తర్వాత అంతా కామనే. ఇక కాకపోతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక దాన్ని బట్టి ఇంకా మన దాన్ని బట్టి మనము చూడాలి. 15 ఆగస్టు వరకు 2-3 చేసిండ్రు, కొద్దిగా ఓకే పర్వాలేదు. ఇప్పుడు ఇంకో చూసుకుంటే మరి ఓటేసినాక ప్రజలు నాయకులతో పని చేయించుకోవడానికి ఎంతవరకు వాళ్ళ వెనకాల వెళ్తారు? ఎంతవరకు వెళ్తారు సార్? ఆడికి పోనీకి ఛాన్స్ ఉండదు. కొందరి వరకే ఆ టచ్లో ఉన్న వాళ్ళకే పోగలుగుతారు. మామూలు సామాన్యులు వేరే లీటర్ని పట్టుకోవాలి, ఆ లీటర్ వాడిని పట్టుకొని పోవాలి. డైరెక్ట్ సామాన్యులు డైరెక్ట్ లీటర్ దగ్గర పోగలుగుతారా? పోలేరు. మళ్ళీ మామూలు లీటర్ ఉన్న వాళ్ళని పట్టుకొని మన ఆడికి పోవాలి, వాడిని పట్టుకొని ఆడికి పోవాలి. డైరెక్ట్ అయితే సామాన్యులు అయితే లీటర్ దగ్గరికి అయితే పోరు కదా, లీటర్ మాత్రం పోతారు. మరి ఎలక్షన్ల టైంలో వస్తారు కదా నాయకులు, మరి మన ఇళ్ళకి వస్తారు. లీటర్ టైంలో మీకేం కావాలి చెప్పండి, రాండి చేస్తామా అంటారు. ఆడికి ఎవ్వరు పోలేరు, పోయినా రానియరు. ఆ లీటర్తో పోవాలి, లీటర్తో పని చేయించుకోవాలి తప్ప డైరెక్ట్ అయితే ఏ లీటర్ ఎవరిని కలవనియరు. అంటే ఎన్నికలు అనేటివి జస్ట్ అట్లా ఏదో నామ మాత్రం అంటారా? మాత్రం పక్క, ఏ పార్టీ వచ్చినా సరే అంత. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే కలవాలా? నన్ను డైరెక్ట్ మామూలు సామాన్యం, నేను ఎమ్మెల్యేని కలవాలంటే నేను కలవనిస్తారా? కలవనియరు. ఎవరన్నా మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని వాళ్ళ త్రూ ఎవరన్నా పిఎన్ వాళ్ళని పట్టుకొని నేను పోవాల్సి వస్తాను. డైరెక్ట్ పోతా అంటే ఎవరు నువ్వు రానియరు? హాయ్ మేడం. హాయ్. మీ పేరు? మీనా. మీనా గారు ఓటేశారా నిన్న ఎలక్షన్? ఓటేశానండి. ఓకే. 2 మంత్స్ నుంచి చాలా హంగామా జరిగింది, మళ్ళీ సామాన్య పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా. సో ఎలా అనిపిస్తుంది, ఏమన్నా సామాన్యుల జీవితంలో ఏమన్నా చేంజ్ వస్తుందా ఈ 2 నెలల తర్వాత? ఏమో చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్కి ముందుకు వెళ్ళాలి కానీ ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది అనిపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ కావాలి, స్టాప్ అయిపోయింది డెవలప్మెంట్. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ ఒక ఐటీ అని అనిపించేది, ఇప్పుడు ఎవరు హైదరాబాద్ అనగానే ఐటీ అనట్లేదు, బికాస్ ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది. అంటే ఏమంటున్నారు హైదరాబాద్ అంటే? ఇప్పుడు చాలామంది హైదరాబాద్ అంటే ఐటీ అంటారు, లైక్ బెంగళూరుతో కొంచెం పోల్స్తారు. ఇప్పుడు ఎవరు హైదరాబాదు ఐటీ కింద అన్నారు, ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు మనకి ముందుకెళ్ళిపోయింది. సో మనం హైదరాబాద్ కూడా బెంగళూరు లాగా ఐటీ హబ్ చేయించాలి, కొంచెం ముందుకు రావాలి. దీనిపైన ఏమైనా రాజకీయ నాయకులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు స్టెప్ తీసుకోవాలి. ఓన్లీ పొలిటీషియన్ వీళ్ళు అట్లా అంటున్నారు అట్లా అన్నట్లు ఒక మీద అనబడదు. మనము ఏదో డెవలప్మెంట్ చేయాలి, అండ్ దట్ ఫర్ ద గరీబోక్ కోసం ఇంకా ఏదైనా ఇంకా స్కీమ్ తీసుకురావాలి. ఓన్లీ ఫ్రీ అని చెప్పేసి ఉండకూడదు, ఎందుకంటే ఫ్రీతో ఓన్లీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. బికాస్ ఫ్రీ ఇస్తే ఆ టాక్సెస్ అన్నీ మళ్ళీ మా మీదకి వస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు ఫ్రీ ఇస్తారు అన్నీ, ఆ తర్వాత ఏమవుతుంది అవన్నీ ఆ బర్డెన్ అని మళ్ళీ మాకే పడుతుంది, ఏదో విధంగా వేరే రకంగా బర్డెన్ పడుతుంది. మాకు ఫ్రీ వద్దు ఏం వద్దు, కానీ మాకు డెవలప్మెంట్ కావాలి, జాబ్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఈ దాంట్లో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఇది 4వ విడత అయిపోయినాయి, ఇంకో 3 విడతలు ఉన్నాయి, అయిపోతాయి ఆ ఎలక్షన్స్ కూడా. సో సామాన్య ప్రజల లైఫ్లో ఏమైనా చేంజ్ ఉంటుందా ముందు వెనక ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత వాళ్ళకి? హోప్ ఫర్ ద బెస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మనము మన హక్కు మనం వేసామంటే దేనికోసం వేసాము? డెవలప్మెంట్ కోసం వేసాము. మనము డెవలప్మెంట్ వస్తుందా లేదా అని కాదు, అందరూ ఓట్ వేయాలి. ఎందుకంటే ఈ 2024కి కొంచెం పర్సంటేజ్ తగ్గించింది ఓట్ పర్సంటేజ్, స్పెషల్లీ ఇన్ హైదరాబాద్. నేను నిన్న చదివాను, ఓన్లీ 46%. ఇట్స్ వెరీ పూర్ యాక్చువల్లీ. ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్కి నేను అనుకున్న హైదరాబాద్లో జోష్ ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ సో. హైదరాబాద్లో ఏం జోష్ కనిపించట్లేదు, ఓన్లీ 40% ఇచ్చారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. దానికి కారణం ఏంటంటారు హైదరాబాద్లో ఓటింగ్ తక్కువ ఉండడానికి కారణం? మేబీ బికాస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అందరికీ పొలిటికల్ పార్టీస్ మీద ట్రస్ట్ ఉండట్లేదు, బికాస్ ఈదర్ ఎనీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్, బట్ మేబీ దే డూ నాట్ హ్యావ్ ట్రస్ట్ ఎనీ మోర్. సో దాట్స్ ద రీజన్. మేబీ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో హీట్.
ఈ వేడి కూడా మేబీ అందరు బయటికి రావట్లేదు. దే వాంట్ టు ఇంటూ దేర్ కంఫర్ట్ జోన్. ఏసీ ముందు కూర్చోవాలా, ఎందుకు బయటికి రావాలా, ఎందుకు ఓట్ చేయాలా అనిపిస్తుంది. అందుకే బట్ మీరు ఓట్ చేయకపోతే మళ్ళీ మీరు అగైన్ యుల్ కామెంట్ దట్ మాకు ఈ పార్టీ వచ్చింది ఆ పార్టీ వచ్చిందని మీరు కామెంట్ చేస్తారు. కానీ మీరు ఓట్ చేస్తే మీకు మీ అధికారం మీరు యూజ్ చేస్తే డెవలప్మెంట్ కోసం, అందుకే ఈ ఓట్ హక్కు ఇచ్చారు. మీరు ఓట్ వేసాక కామన్ పీపుల్ పొలిటికల్ లీడర్స్ని అడుగుతున్నారా మాకు డెవలప్మెంట్ కావాలని ఓటు వేశాక ఆఫ్టర్ ఓటింగ్? యాక్చువల్లీ కామన్ పీపుల్ అడగరు, వాళ్ళు ఓన్లీ చెప్తారు ఈ గవర్నమెంట్ అది చేయదు అది చేయదు చెప్తారు, కానీ దే డోంట్ పిన్ పాయింట్. యాక్చువల్లీ దెర్ ఇస్ ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, అది కూడా కామన్ పీపుల్ యూజ్ చేయొచ్చు. దే కెన్ ఆస్ వాళ్ళు ఏమైనా వాళ్ళకి హక్కు ఉంటే అది అడగాలి, కానీ ఓన్లీ చెప్పడమే కాదు, వీ షుడ్ యాక్ట్ ఆల్సో. పీపుల్ దే డోంట్ యాక్ట్. యాక్చువల్లీ దే జస్ట్ కామెంట్ చేస్తే ఏమవుదు. వి షుడ్ ఆస్క్. మనము ఏదైనా ఉంటే మనకి ఇప్పుడు ఏదైనా ఫీజ్ పెరిగింది స్టూడెంట్స్ అయినా, ఏమైనా జాబ్స్ రావట్లేదన్నా యూత్ కానీ, లేకపోతే ఈవెన్ పూర్ వాళ్ళు కూడా మాకు ఏం స్కీమ్ తీసుకురావట్లేదని ఇలా ఏదో ఒకటి మన క్వశ్చన్స్ అడిగితే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కూడా ప్రెషర్ వచ్చి మేబీ దే స్టార్ట్. మనం కామన్ పీపుల్ మనం అడగకపోతే మనకెందుకులే అని చెప్పేసి కామన్ పీపుల్ కూడా వదిలేస్తారు చాలామంది. సో అది గవర్నమెంట్ చూసుకునే పని మా పని కాదంటారు. మీ పని కాదు మేబీ, బట్ యాజ్ యువర్ కామన్ పీపుల్ యూ కెన్ ఆల్సో స్టార్ట్. అంటే మీ క్వశ్చన్ మీరు అడగండి, వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మీరు వాళ్ళని ఎన్నికొద్దు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వేరే మీకు ఏమనిపిస్తుంది అది మీరు అది ఓట్ చేయండి. సామాన్య లోటేస్తున్నాయి కదా, వాళ్ళ జీవితాలు చేంజ్ అవుతున్నాయి, మరి మన జీవితాలు ఎందుకు అంత తొందరగా చేంజ్ చేయరు వాళ్ళు? చేంజ్ చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన పథకాలు ప్రజల్లోకి చేరాలి, అవి అంటే ప్రజల్లోకి చేరినప్పుడే కదా వాళ్ళకు లాభపడేది. ఇక అనుకున్న పథకాలు మాత్రం కరెక్ట్ టైం మీద వస్తలేవు, కాబట్టి కరెక్ట్ టైం మీద వస్తే మాత్రం తప్పకుండా మన సామాన్య ప్రజల జీవితాలు కూడా బాగుపడతాయి. ఖాళీ మన ఇళ్లలోకి ప్రచారానికి వచ్చినప్పుడైతే అడుగుతారు, మరి దీనికి కారణం ఎందుకు అడగం? మనం ఓటేసినాక అడగాలి కదా, మన దగ్గర ధైర్యం ఉండాలి. పోయి మనం ఎట్లా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఓటేస్తున్నాం కాబట్టి మనం వెళ్ళి అడిగే ధైర్యం మనకు కూడా రావాలి. వెళ్ళి అడగాలి, వాళ్ళు అడిగినప్పుడే మనం కూడా మనకు కూడా ఏదైనా లాభం చేకూరుతుంది. మనం ఇంట్లో ఉంటే మనకు రావు కదా, అందుకే వెళ్ళి అడగాలి, మనకు ఆ ధైర్యం రావాలి ఫస్ట్. నామకే ఆప్కా? మొహమ్మద్ అద్నాన్. క్యా కర్తే ఆప్? కప్లోంగి షాప్ హై మరి. అభీ దేఖో కల్ ఎలక్షన్ ఖతమ్ హో గయా, లీడర్ కా జిందగీ ఖాళీ దో మహీనే మే బదల్ జాతా హై, ఆమ్ ఆద్మీ కా మత్లబ్ దో మహీనే మే జిందగీ బదల్ సక్తా హై క్యా? క్యా బోలే భాయ్? ఆమ్ ఆద్మీ కా జిందగీ దో మహీనే మే బదల్ సక్తా హై క్యా? నహీ నహీ బదల్తా హూం. ఫిర్ ఐసా క్యూ? క్యా ఆయేగి భాయ్ అప్నే ఐడియా నహీ హై అప్నే. అగర్ ఆప్ జబ్ ఓట్ డాల్తే తబ అప్నా ఘరో మే అప్నా గలియో మే ఆ జాతే లీడర్, ఉన్కో పూచ్తా హై హమ్కో యే ప్రాబ్లమ్ హై వో ప్రాబ్లమ్ హై. ఓట్ డాల్నే కే బాద్ ఎలక్షన్ ఖతమ్ హోనే కే బాద్ ఆమ్ ఆద్మీ జాతే క్యా లీడర్ కే పాస్ హమ్కో యే ప్రాబ్లమ్ హై బోల్ కే? హా జాతే హై భాయ్, హా జాతే హై. జబ్ ఆప్ లీడర్ అప్నా కామ్ కరాతే క్యా? హా కరాతే హై సాహబ్. ఔర్ సమాన్ పురా పానీ పడే హోగా బర్సాత్ మే పురా ఘరో మే పానీ భర్ గయా థా, తో హమారే లీడర్ సాహబ్ పురా ఆగే పురా పురా ఆకే పురా ప్రాబ్లమ్ సాల్వ్ కరే, పురా జిత్తా భీ హై పురా ఔర్ అండ్ పురా జిత్తా భీ సాల్వ్ కరే పురా 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 చేంజ్ కర్ దియా తెలంగాణ కు పురా. నామ్ క్యా ఆప్కా? మొహమ్మద్ షఫీ. క్యా కర్తే హో ఆప్? మే గాడీ చలాతా హూం, యే మేరా హీ గాడీ హై. ఓట్ డాలే క్యా కల్? ఓట్ డాలే నా సర్. పొలిటికల్ లీడర్ కా జిందగీ ఖాళీ రిజల్ట్ ఆనే కే బాద్ ఎలక్షన్ కా రిజల్ట్ ఆనే కే బాద్ దో మహీనే మే బదల్ జాతా హై, ఆమ్ ఆద్మీ కా క్యూ నహీ బదల్ జాతా హై ఐసా దో మహీనే మే జిందగీ? ఆమ్ ఆద్మీ కా జిందగీ క్యూ బదల్తా సర్, ఆమ్ ఆద్మీ కా జిందగీ హమేషా జ్యాదా దిన్ రహతా, ఏ లోక హర్ బార్ చేంజ్ హోతే రహతా హై లోక. లేకిన్ యే బాతా బోల్తే మత్లబ్ బాత్ భీ దేతే థే హమ్కో, హమ్ తుమ్ లోగ్ కో ఐసే బనేంగే, హమ్ ఆప్ లోగ్ కో ఐసా కామ్ కర్తే హై హమ్ లోగ్ బోల్ కే బోల్తా హై, ఫిర్ ఐసా క్యూ? వో కోయి భీ కుచ్ భీ నహీ కర్తే, అపన్ కమానా హై తో ఖానా హై, వో లోగ్ ఖాలీ ఓట్ లేతే పైసా కమాతే ఖాముష్ బడ్ జాతే వో లోగ్. మత్లబ్ ఓట్ డాలనే కే బాద్ హమ్ జాకే పూచే థే ఉన్కా కర్తే క్యా కామా? కోయి భీ నహీ కర్తా కుచ్ భీ, వో ఉన్కే లోగోన్ కో పైసే వాలోన్ కో కర్తే, గరీబ్ లోగోన్ కో కోయి భీ నహీ కర్తా. वोट डाल के फायदा क्या है? वोट डालने के बाद फायदा क्या है? वोट तो डालना है ना सब रूल्स, कल के दिन हम हैदराबाद के नहीं है बोल के वो लोग प्रॉब्लम करते, इस वजह से वोट डालना है बस. हैदराबाद में आजकल वोटिंग बहुत कम होते जा रहे, क्या है रीजंस क्या है? वो कोई ना कोई बड़ा आदमी वोट कट कर दे रहा पूरे, मेरा भी वोट कट हो गया था, फिर मैं चेक करके देखा तो गया, फिर निकाला मैं. मतलब ऐसे क्यों कर रहे हैं? अब वो एक दूसरे का पार्टी, वो पार्टी नहीं आना ये पार्टी आना, ऐसा वो लोग का अंदर से काम करते वो लोग. अमा मे पेरू వసంతరాణి. ఓటేసి రానినా? వేసినాం.
ఇప్పుడు 2 నెలల నుంచి హంగమా జరిగింది, రిజల్ట్స్ వచ్చినాక నాయకుడు ఒకరు గెలిసారు, ఒకరు ఓడిపోతారు, వాళ్ళకి పదవి వస్తుంది. మరి సామాన్య ప్రజల జిందగి ఎందుకు 2 నెలల అతని జిందగి కూడా 2 నెలల అవ్వదు ఎందుకు? అంత ఈజీ ఏం కాదండి, అనుకున్నంత ఈజీగా ఏది ఉండదు. ఏ నాయకుడు వచ్చినా ప్రజల జీవితాలు ఇంతే ఇలాగే ఉంటాయి, అంతే మా అభిప్రాయం. అంతవరకు రాణిస్తారా అండి నాయకుడి దగ్గరికి సామాన్య ప్రజలను రాణిస్తారా? విఐపీలకే లేదు, సామాన్య ప్రజలను రాణిస్తారు అంతవరకు? ప్రచారం టైంలో మన ఇళ్లకు మన గల్లీకి అన్నీ వస్తారు, వాళ్ళు వస్తారు, మనం అన్నీ చెప్తారు, మనకు అన్నీ చేస్తామంటారు, అన్నీ చెప్తారు. కానీ ఎవ్వరు వాళ్ళు గెలిచిన తర్వాత అసలు మనల్ని ఎవ్వరు చూడరు, ఎవ్వరు ఏం చేయరు. మన కష్టం చేసుకొని మనమే బ్రతకాలి అంతే. ఇంకా వాళ్ళంతే, వాళ్ళ తీరు అంతే, మన తీరు ఇంతే. ఓట్లు వచ్చినప్పుడు వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, మనం వేస్తూనే ఉంటాం. వాళ్ళు మర్చిపోతారు, మనము మర్చిపోతాం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు రోల్ చేస్తూనే ఉంటారు. మీ పేరు? నా పేరు సాయి అండి. సాయి, మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడ అకౌంట్స్ పనిచేస్తాను. నేను నోట్ వేసారా? మరి అవేస్తానండి. ఇప్పుడు రాజకీయ నాయకుని జీవితం 2 నెలల మారిపోతుంది, అతను లీడర్ అయిపోతాడు, ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. మరి సామాన్యుని జీవితం 2 నెలలు ఎందుకు మారదు? ఎందుకంటే చాలామంది ప్రజలు అంటే డబ్బు కోసం కానీ ఇంకా వేరే ఇతరులు ఆశించి ఓటేస్తున్నారు, అందుకోసమని మారట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ సిటీలో ఉన్నా కానీ నిన్న ఓటేసానికి విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ వాతావరణం చూస్తుంటే ఇంకా 20 ఇయర్స్ కూడా మారదేమో అనిపించింది. ఇంకా అక్కడ ఇంకా డబ్బు ప్రభావం ఇతర మాధ్యమం వాటి ద్వారానే నడుస్తుంది ఇంకా రాజకీయం. ఈ డబ్బు మాధ్యమం ప్రజలు తీసుకుంటున్నందునే నాయకులు సరిగా అభివృద్ధి చేయట్లేదా? 100% అండి. మరి ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్ తర్వాత అందరు ఓటు ప్రతి ఒక్కరు మన హక్కు అంటారు కదా, మరి ఓటు వేసాక ఎందుకు ఎంతమంది వెళ్ళి అడుగుతారు రాజకీయ నాయకులు ఇక్కడ మా ఏరియాలో అభివృద్ధి జరగలేదని అడుగుతున్నారా? ఎవరు వెళ్ళారండి? అడగట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు తెలుసు మేము అలా డబ్బు ఇస్తున్నామని అడగని తెలుసు కాబట్టి ఎవరు అడగట్లేదు. సో ఎవరైతే కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా ఓటింగ్ నేను చూశాను కదండి, చాలా వరకు ఓటింగ్ ఇవ్వడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. చాలామంది కూడా నా హాలిడేస్ రావడం వల్ల బయట ట్రిప్స్కి వెళ్ళడం కానీ జరిగారు. సో అంటే ఎవరైతే క్వశ్చన్ చేసే ఉన్నారో వాళ్ళు ఎవరు ఓటింగ్ వేయట్లేదు. ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళు డబ్బు మద్యం మందు చూసి ఓటేస్తున్నారు. సో వాళ్ళు ఎట్లా క్వశ్చన్ చేయరు కాబట్టి ఈ పాలిటిక్స్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతున్నాయి. మీ పేరు? దుర్గాప్రసాద్. ఓటేశారా నిన్న? వేసాను. ఓటు వేయకముందు అంటే రాజకీయ నాయకులు ప్రచారానికి మన ఏరియాకి వస్తారు, మరి ఓటేశాక ప్రజలు ఎంతమంది వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు క్వశ్చన్స్, మాకు అభివృద్ధి కావాలి మా ఏరియాలో జరగట్లేదు? సేమ్ క్వశ్చన్ నాకు కూడా ఉంది బ్రో. అంటే ఓటు వేయకముందు ఈవెన్ మనం రోడ్డు సైడ్ సైకిల్ దొక్కుతున్నా సరే ఆయన వచ్చి తొక్కేస్తాడు, లేదైనా ఏ పని చేస్తా పని చేసేస్తాడు. అదే గెలిచిన తర్వాత రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయిపోయి ఉన్నా సరే ఒకరు పట్టించుకోకుండా పోతుంటారు. అంతే బ్రో, ఇంకా లైక్ రాజకీయాలు అట్లా ఉన్నాయి, మనం ఏం చేస్తాం. రాజకీయ నాయకుల జీవితం 2 నెలల్లో చేంజ్ అవుతుంది ఎలక్షన్ల ద్వారా, మరి సామాన్యుని జీవితం ఎందుకు చేంజ్ అవ్వట్లేదు 2 నెలల్లో? అది ఓటేసే వాళ్ళు ఆలోచించాలి బ్రో. మరి ఓటేసే వాళ్ళు మరి వేశాక ఒకటి బ్రో, ఓటు వేయడం మన రెస్పాన్సిబిలిటీ, వేసిన తర్వాత క్వశ్చన్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ప్రజలు ఓటు వేయడంతో ఆగిపోతున్నారు, కారణం ఓట్లు వేయడానికే ఎవరికి ఖాళీ ఉండట్లేదు. ఇంకా అడిగి వేసిన తర్వాత ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు జాబ్ చేయకముందు లైక్ మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం, బట్ గవర్నమెంట్ అనేది మనం పరిపాలిస్తుంది కాబట్టి అది ఒకటే. బట్ అది ఇంకా డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ పీపుల్ బ్రో, మనం మాత్రం ఏం చేస్తాం. మీ పేరు? లోకనాథం. మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా ఐటీ కంపెనీలో చేస్తున్నాను. నిన్నటితో మరి నిన్న ఎలక్షన్స్ పూర్తయ్యాయి, మరి ఓటు వేసారా? వేసాను. రాజకీయ నాయకుడి జీవితం 2 నెలల్లో చేంజ్ అవుతుంది, సామాన్యుడి జీవితం ఎందుకు 2 నెలల్లో చేంజ్ అవ్వట్లేదు? అదే క్వశ్చన్ వారికి. ఎందుకంటే ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు ఈ రోజుల్లో. ఏంటంటే ఓటు వేయాలనుకుని ఈ మధ్యన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఏంటంటే ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు వేయకపోతే ఏమి పనికిరాడు, అదొక అవేర్నెస్ ఉంది. జనాలు కూడా అట్లానే థింక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎట్లా ఆలోచించట్లయితే నేను ఎందుకు వేయాలి, నేను వేస్తేమన్నా నాకేమో లాభం ఉందా, మనకేమైనా చేస్తున్నారా, అది ఆలోచించట్లేదు. సో జనాలు వేస్తున్నారు కదా నేను కూడా వెళ్ళి వేసేస్తానంటే కుదరదు, ఆలోచించాలా. ఇప్పుడు వేయిపోతే నష్టం లేదు ఒక విధంగా, వాళ్ళు నాకు డైరెక్ట్గా వచ్చి నువ్వు వేయలేదు కదా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, అసలు నువ్వు ఇండియాకు సంబంధించినాడు కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినాడు కాదు, ఇది ఈ గల్లీకి సంబంధించినాడు కాదు అని అడగరావుడు. కాకపోతే వేసే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి, ఇప్పుడు వేస్తున్నానంటే రేపు పొద్దున్న నాకేమైనా ప్రాబ్లం వస్తే అట్లీస్ట్ నా గల్లీ లీడర్ అయినా నా మైడ వినాలి, వింటే నా సమస్య ఏమైనా తీసినట్లయితే ఓకే అప్పుడు వేయొచ్చు. అదే గుడ్డికి వెళ్ళి వేసేయడము, ఆ నాయకుడు ఈరోజు ఉంటాడు సార్ రేపు పొద్దున మళ్ళీ వేరే పార్టీకి చంపవుతాడు, ఒక నాయకుడు నమ్ముకున్నాడు ఖచ్చితంగా పార్టీలో ఉంటాడు అని గ్యారెంటీ ఉండదు. ఈ రోజుల్లో అయితే నేను చూస్తలేను ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ జంప్ అవుతాడు.
నా పని అవ్వదు, ఎట్లానో అవ్వదు, అదేదో మనమే చూసుకుందామని ఆలోచిస్తున్నారు. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పని టైం ఉండదు. వాళ్ళు రేపొద్దున ఏదైనా పనికి వెళ్తే వాళ్ళ పుట్ట నిండుతుంది. ఎంత లేకపోతే లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు అంత ఫ్రీగా కలుస్తారో, గెలిచాక అంత ఫ్రీగా ఎంతమంది రాజకీయ నాయకులు కలుస్తున్నారు జనాలతో? కలుస్తారు, కానీ ఏ రోజు ఓటుకు ముందు వచ్చే రోజు అంత ప్రేమ అయితే ఉండదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అది మాత్రం ఉండదు. ఎందుకంటే నేను కూడా చూశాను, నేను కూడా గల్లీ లీడర్ల వెనక తిరుగుతుంటాను. సో ఓట్లు ఇచ్చే ముందు అప్రోచ్ తర్వాత ఉండట్లేదు. చూసారు కదా వ్యూవర్స్, ఎలక్షన్ల ముందు నాయకులు ప్రచారంలో భాగంగా మన గల్లీలో మన ఏరియాలోకి వచ్చి ఏ విధంగా అయితే ప్రజల్ని కలుస్తారు, ఎలక్షన్ల తర్వాత ప్రజలు నాయకుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా కలవట్లేదని చాలామంది అంటున్నారు. అలాగే వాళ్ళ అప్రోచ్మెంటు ఎలక్షన్ల ముందుకు ఒకలాగా, ఎలక్షన్ల తర్వాత ఒకలాగా ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఏ నాయకుడు వందలో ఒకరో ఇద్దరో మాత్రమే ప్రజల్ని కలుస్తారు ఎలక్షన్ల తర్వాత, అది కూడా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే నాయకులు ఉన్నారు. కానీ మిగతా నాయకులందరూ గెలిచాక మరి అంత దగ్గరగా ఎవరైతే ప్రాబ్లమ్స్ తీర్చట్లేదని ప్రజలైతే అంటున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ విజయ్తో మీ కృష్ణబాలా.